ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు లడ్డు కల్తీ విషయంలో స్థానిక చెన్నకేశవ స్వామి వారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ వివాదంలో నిజమైన దోషులను శిక్షించాలంటూ పూజలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భక్తుల మనోభావాలను ఇబ్బంది పెడుతున్న పరిణామాలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో లడ్డు నిజంగా కల్తీ జరిగి ఉంటే ఆ దోషులను శిక్షించాలన్నారు. ఈ వ్యవహారాన్ని అత్యున్నతమైన స్థానం కలిగిన సుప్రీంకోర్టులో విచారణ జరిపి నిరూపణ అయితే ఏ పార్టీ వారినైనా శిక్షించాలన్నారు. భక్తుల మనోభావాలతో ఈ విధమైన రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యానించారు. హెడ్ క్వార్టర్ అయినటువంటి మార్కాపురంలో ఈ గ్రామ ఇలవేలుపు ఈ ప్రాంత ఇలవేలుపు అయినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు ఈ సమాజ శ్రేయస్సు కోరుతున్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. విషయం మనందరికీ తెలిసిందే, గత 10-12 రోజులుగా రాష్ట్రం యావత్తు ప్రధానంగా భక్తుల మనోభావాలు ఇబ్బంది పడే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు మంచి పద్ధతి కాదు. ఇది స్వస్తి పలకాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు దోషులు ఎవరు తప్పు చేసింటే ఆ లడ్డు ప్రసాదం తయారీలో ఉన్నటువంటి నెయ్యిలో నాణ్యత లేని నెయ్యిని ఎవరు చేసి ఉంటే వాళ్ళను ఆ దేవుడు తప్పగా శిక్షించాలని, ఈ ప్రజలకు ఈ మన భక్తులకు మనోభావాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఆ స్వామివారే ఆశీస్సులు అందించాలని చెప్పేసేసి ఈరోజు మేమందరం కూడా ప్రత్యేక ప్రార్థన